5 ఇయర్స్ ఐ థింక్ 1 వీక్ అవుతున్నట్టు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో పులిరాముని గూడి, ఓకే, గిరిజన సంక్షేమ పాఠశాల టైప్, గిరిజనకు సంబంధించి గురుకుల విద్యాలయం అన్నట్టు అనుకోవచ్చు. అందులో మొత్తం 184 మంది చదువుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉంది 80 మంది, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఎందుకు? ఎందుకంటే ఏమన్నా అన్నాడబ్బా, బతకాలని ఉంటే వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక నుంచి ఇలాంటి చావులు చాలా ఉంటాయి. వెనకాల అటాచ్ చేస్తే చూడండి, ఈ పేపరు 4వ తరగతి చదువుతూ ఉన్నటువంటి అఖిల్ వర్ధన్ రెడ్డి చేతుల్లో పెట్టి ఆ స్కూల్ కొంచెం ప్రిమిసెస్లో ఓపెన్గా చంపేసి ఉంచారు. చూడగానే నేను వార్త ఇద్దామని అనుకున్నా. ఏమని ఇవ్వాలి నేను వార్త? ఇట్లా చనిపెట్టిన వార్త ఇవ్వాలి అంతేనా? అప్పుడు అందరికి మనకి డిఫరెన్స్ ఏముంది? కనీసం ఎందుకు జరిగింది ఏంటంటే తెలియాలి కదా. అప్పుడు మనం జాగ్రత్త చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నేను వెయిట్ చేసి ఇది అప్పుడు అసలు విషయం తెలిసింది ఏంటంటే, ఆ పిల్లోడిని అదే స్కూల్లో, ఎందుకంటే హాస్టల్ స్కూల్ రెండు అవే కదా, అక్కడే ఉన్నటువంటి ఇంకో ఇద్దరు పిల్లలు చంపారు. పేర్లు బయటకు రాని వల్ల ఏ క్లాసులో చెప్పలే పిల్లలు కాబట్టి, కానీ చంపింది వాళ్ళని చెప్పి తేలింది. ఎట్లా అంటే, స్కూల్లో అందరి పుస్తకాలు చెక్ చేశారు పోలీసులు వెళ్ళి. అందులో ఒక పిల్లోడి బుక్లో చింపిన పేపర్లో కనపడ్డాయి, పేపర్ చింపినట్టు. ఇప్పుడు దొరికిన పేపర్ ఉంది కదా, ఏమని, బతకాలంటే వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక్కడే ఉంటే ఇలాంటి చావులకి మీకు కూడా సిద్ధంగా ఉండి అన్నట్టు ఉంది. చూశారు ఆ పేపర్ ఇక్కడ పెట్టి చూశారు, మ్యాచ్ చేశారు, రైట్ ఇందులో నుంచి చించారు. తర్వాత ఈ బుక్లో పేపరు రైటింగ్ చూస్తే పిల్లల దానిలాగే ఉంది అని ఆ రైటింగ్ ఎవరితో చెక్ చేశారు, దాంతో దొరికేశారు ఆ స్కూల్లోని ఇద్దరు పిల్లలు. నైటు ఈ అఖిల్ వర్ధన్ రెడ్డి పడుకొని ఉన్నాడు, కిటికీలు ఇవన్నీ సరిగా ఉండు, లోపల రూమ్కి బోల్ట్ పెట్టుంది. బట్ ఇందులో ఒక పిల్లోడు కిటికీలోంచి దూకి లోపలికి వెళ్ళాడు. వాడేం చేశాడు, పైన పెట్టిన బోల్ట్ని తీసాడు కిందకి. ఆ బయట నుంచి ఒకడు వచ్చాడు, ఇద్దరు కలిపి ఈ లోపల అఖిల్ వర్ధన్ రెడ్డిని గట్టిగా ఊపిరాడకుండా చేసి సౌండ్ చేయకుండా అక్కడి నుంచి బయటికి పట్టుకెళ్ళారు. ఇక పట్టకెళ్ళి ఘోరతి ఘోరంగా కొట్టి పొడిచి చంపేశారు. చంపేసి ఆ లోపల ఉన్న బుక్లో నుంచి ఒక పేపర్ని పట్టుకొచ్చి ఆ పేపర్ మీద రాసేసి ఆ పేపర్ని ఈ పిల్లోడి దగ్గర పెట్టేశారు. ఇదంతా జరిగింది జస్ట్ మొన్న 10వ తారీఖున. ఇదంతా కూడా జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. సో ఇటువంటి రాజకీయ హత్య కాదు, వేరే కాదు. ఇక ఈ పిల్లోడల్ల నాన్న వచ్చేసి గోగుల శ్రీనివాస్ రెడ్డి, అమ్మ వచ్చేసి రామలక్ష్మి, వాళ్ళ నాన్న వచ్చేసి గ్రామ వాలంటీరు, వాళ్ళ అమ్మ వచ్చేసి ఆశా వర్కరు. వీళ్ళది ఎక్కడ, బుట్టాయిగూడెం దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరు, ఉర్రింక అని చెప్పేసి ఒక చిన్నపట్టి కుగ్రామం యొక్క లోపల కూడా అడవిలో. సో అక్కడ వీళ్ళు ఉంటారు. రెడ్డి అనగానే మీరు ఓసి అనుకుంటారేమో, కొండరెడ్డి అంటారు వీళ్ళని, అంటే ఎస్టీలు. దీనికి కూడా మరలా కొంతమంది ఒక్కొక్క వర్షం చెప్తుంటారు, అసలండి రెడ్లు వీళ్ళే, ఇప్పుడు ఓసులు కూడా రెడ్లు వీళ్ళు కాదని చెప్పేసి వర్షంలో ఏవో చెప్తారు మనకు వద్ద. అవన్నీ కొండరెడ్లు ఎస్టీ అంటారు కదా, పాపం అది వీళ్ళు. రెడ్డి అనగానే ఓసులు అని చెప్పేసి పాపం వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు రెడ్డి ఏంటి నువ్వేంటో ఎగతా తీసుకుని ఉంటూ ఉంటారు. సో విషయం అది. కన్క్లూజన్, పోలీసులు వచ్చేసి కేసును ఛేదించారు, బట్ ఆ లెటర్ వల్ల ఇంకా భయపడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, దాంతో అక్కడ ఉండకుండా ఇళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. చుట్టుపక్కల అందరిని విచారించి అందరికి ధైర్యం చెప్పి ఇక మీద ఇటువంటి జరగమని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ పిల్లల వల్ల తాత కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అంటూ ఉన్నారు. స్కూల్లో గురుకుల హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటే ఒక 4వ తరగతి పిల్లోడిని తోటి విద్యను ఎంత దారుణంగా చంపడం అంటే ఏంటండి అసలు ఇది? ఇంకెక్కడన్నా పిల్లలకు రక్షణ అంటూ ఉన్నారు. నిజమే కదా, ఇంకెక్కడ పిల్లలకు రక్షణ? అన్న జగన్ అన్న చెప్పన్న, పిల్లలకు నువ్వు జగన్ మామయ్య కదా, సో జగన్ మామయ్య చెప్పు మామయ్య, ఏ రకం ధైర్యం? అయితే మనకందున్న సమాచారం ఏంటంటే అక్కడ ప్రాపర్ సెక్యూరిటీ ఉండదని, ఇంకా చాలా చోట్ల తలుపు సరిగా తలుపులు కిటికీలు ఉండవని ఏవో చెప్పుకుంటూ వస్తున్నారు. సరే, ఈ రీజన్స్ ఏమైనా కానీ స్కూల్లో తోటి పిల్లలు తోటి విద్యార్థిని రాత్రిపూట బయటికి లాక్కొచ్చి దారుణంగా చంపడం ఏంటి, మరలా
ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీలాగా చచ్చిపో ఈలాగా మీతో కూడా చచ్చిపోతారని బెదిరించడం ఏంటి? ఎంత దారుణం అండి. అసలు పిల్లలకి కల్మషం లేకుండా ఉంటారని ఎందువురు అంటే నేను అన్నాను, చాలామంది క్రూరంగా ఉంటున్నారండి బాబుని. ఇది ఇటువంటి వల్ల క్రూరంగా ఉంటూ ఉండేది. కొంతమంది తల్లిదండ్రులు మరి పెంపక లోపమో వ్యవస్థ లోపమో లేదంటే వాళ్ళు అట్లా తయారవుతున్నారో తెలియటంలో. ఈ మధ్య కూడా పిల్లల్ని మాత్రం గమనిస్తూ ఉండండి, వాళ్ళు తేడాగా ఉంటే సరైన దారిలో పెట్టండి.